వెల్కమ్ టు అవర్ ఫుడ్ ఛానల్ బై పూజ. ఈరోజు రెసిపీ దోసకాయ కర్రీ. దోసకాయ కర్రీని మనం రొట్టెలలో చపాతీలలో తినొచ్చు, బాగా టేస్ట్ ఉంటుంది. మనం పాలతో తయారు చేస్తాం కాబట్టి ఇది చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ఎలా తయారు చేయాలో చూద్దాం. దోసకాయ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఎలాగో స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేగాక కొంచెం పోపు గింజలు వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి. పోపు వేగింది కదా, ఇప్పుడు నేను ఒక ఆనియన్ ఒకటి తీసుకున్నా, చిన్న పీసలు పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని తెచ్చుకున్నాం. ఆనియన్ కొంచెం వేగింది కదా, ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇలా దోసకాయ ముక్కలు వేసుకున్నాక మనం సరిపడ సాల్ట్ వేసుకుందాం. అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలబెట్టుకుందాం. ఇలాగా కలబెట్టుకొని క్యాప్ పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత క్యాప్ తీసి చూడండి, కొంచెం కుక్ అయింది కదా దోసకాయ. ఇప్పుడు మనం ఒక టమాటో కట్ చేసుకొని ఇవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టొమాటో కూడా మగ్గిపోవాలి. మనం మళ్ళీ ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు క్యాప్ తీసేసి టొమాటో కూడా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం కారం వేసుకుందాం. నేను 1 స్పూన్ వేసుకుంటున్నా. ఈ దోసకాయ కర్రీ రొట్టెలలోకి చపాతీలోకి చాలా టేస్ట్ ఉంటుంది. మామూలుగా మనం దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి ఇలా చేస్తాము, కర్రీ తక్కువ చేస్తాం, కానీ కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం క్యాప్ తీసి కొంచెం ధనియా పౌడర్ అలాగే జస్ట్ కొంచెం మెంతి పౌడర్ ఇది వేయించి మెంతుల పౌడర్ చేశాను. ఒకసారి తిప్పుకున్నాం. కర్రీ కుక్ అయింది. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలు 1/2 గ్లాస్ తీసుకోవాలి. పాలు పోస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. జస్ట్ 2 మినిట్స్ కుక్ చేసుకుందాం క్యాప్ పెట్టుకొని. కర్రీ కుక్ అయిందో చూద్దాము. కర్రీ కుక్ అయిపోయిందండి కంప్లీట్గా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన వేడి వేడి దోసకాయ కర్రీ రెడీ.